హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సుమ్. ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి. టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసిద్దామా. మనం ప్రతిరోజు పెరుగునైతే తీసుకుంటూ ఉంటాం కదండి, పెరుగు ప్యాకెట్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం. అలా స్టోర్ చేసేటప్పుడు ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ చేస్తే మనకి ఫ్రిడ్జ్ అంతా పెరుగు స్మెల్ వస్తుంది కదా. ఫ్రిడ్జ్ ఎప్పుడు తీసినా సరే అదే స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక రబ్బర్ని తీసుకొని ఇలా ప్యాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే పెరుగు ఎన్నాళ్ళు ఉన్నా సరే పోకుండా ఉంటుంది. అలాగే పెరుగు స్మెల్ అనేది ఫ్రిడ్జ్ రాకుండా చాలా ఫ్రెష్గా ఫ్రిడ్జ్ అనేది ఉంటుందండి. ఇలా మీరు ఒకసారి చేసి చూడండి, మీకు యూజ్ అయిందో లేదన్నది నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. సమ్మర్ వచ్చేసింది కదండి, నెయిల్ పాలిష్ ఇంకా వేగంగా ఆరిపోతాయి, ఐ మీన్ ఎండిపోతాయి కదా. తెచ్చిన ఒక 15 డేస్కే పోతాయి, ఇంకా యూజ్ అవ్వక పడేస్తాము. అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. రీఫ్రిజిరేటర్లో పెట్టుకోవడం వల్ల నెయిల్ పాలిష్ ఎన్ని రోజులున్నా సరే పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ప్రతి ఒక్కరింట్లో కొబ్బరికాయ అనేది కంపల్సరీగా ఉంటుంది కదండి. టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి మనకి కొబ్బరికాయ అనేది ఇంటికి వస్తుంది. వాటిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది మీరు తప్పనిసరిగా పాటించాలి. ఏం లేదండి, ఈ విధంగా కొబ్బరికాయని అయితే మనం తెచ్చుకుంటాం కదండి, వీటిని మనం వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే కనీసం 15 రోజుల వరకు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. 1 మంత్ వరకు ఉంటాయి, గ్యారంటీ అయితే 15 డేస్ వరకు పక్కా ఇస్తానండి. నేను స్టోర్ చేసి చూస్తున్నాను, నాకైతే చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉన్నాయండి. ఇలా మీరు స్టోర్ చేసుకున్నారంటే మాత్రం చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, సమ్మర్ వస్తుంది కదండి, ఇంకా పికిల్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. బూజి పట్టేయడం అలాగే పురుగు పట్టేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఓపెన్ చేసిన తర్వాత పిక్కిల్ అనేది నల్లబడిపోతుంది కదా, నల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ని అయితే తీసుకోండి. ఆయిల్ని తీసుకుని ఈ విధంగా పైన కప్పుకి అయితే రాసేయండి. అలాగే ఇందులో మనం స్పూన్ని పెట్టుకుంటాం కదా, ఆ స్పూన్కి కూడా ఆయిల్ని రాసి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పికిల్ అనేది నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు మీరు ఓపెన్ చేసి యూజ్ చేసుకున్నా సరే పాడవకుండా నల్లబడకుండా, నల్లగా అయిపోతే పికిల్ అనేది తినబుద్ధి కాదు కదా, అలా నల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. ఈ టిప్ కోసం అయితే ఇలాంటి బాటిల్ని అయితే ఒకటి తీసుకోండి. ఈ బాటిల్ అనే కాదండి, మీ ఇంట్లో ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ని అయితే ఒకటి తీసుకోండి. అలాగే కట్ చేసుకోవడానికి నైఫ్, హోల్స్ చేసుకోవడానికి, కన్నాలు చేసుకోవడానికి ఒక సూదిని తీసుకున్నాను. ఈ నైఫ్ని తీసుకొని ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అక్కడి వరకు నైఫ్తో కట్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా 2 భాగాలుగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే నేను హోల్స్ అని చెప్పాను కదండి, సూదితో ఇలాగ అడుగున హోల్స్ని అయితే చేసుకోండి. అంటే అదేనండి, కన్నాలను అయితే ఈ విధంగా అడుగున చేసుకోండి. ఇలాంటి కన్నాలు ఎందుకు చేసుకున్నామో ముందు ముందు మీకు తెలుస్తుందండి. ఈ విధంగా చిన్న చిన్న కన్నాలను అయితే చేసి, ఇప్పుడు కన్నాలు చేసుకున్న పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్ని అయితే మనం సింక్ దగ్గర పెట్టి యూజ్ చేసుకోవచ్చండి. ఎలా అంటున్నారా, మనం సింక్ దగ్గర పెట్టుకున్నామంటే మనం చారు వండేటప్పుడు అలాగే ఉల్లిపాయలు కోసేటప్పుడు అప్పుడు మనకి చెత్త అనేది వస్తుంది కదండి, ఇంకా చాలా విధాలుగా ఎంగిలి అంటే చెత్త అనేది మనకు వస్తుంది కదా, అది ఇంకా మనం సింక్లో పడేస్తే వాటర్ అనేది స్టక్ అయిపోతుంది, జామ్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఇందులో వేసుకున్నామంటే ఆ చెత్త అనేది ఇందులో ఉండిపోయి వాటర్ అనేవి కిందకి వెళ్ళిపోతాయండి. సింక్ అనేది జామ్ అవ్వకుండా, వాటర్ అనేది స్టక్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటాయి. వాటర్ ఉండిపోయి అంటే చాలా ఇబ్బంది వస్తుంది కదండి, మళ్ళీ అది ఓపెన్ చేసి క్లీన్ చేయడం అంటే చాలా పెద్ద పని కదా. అలా కాకుండా ఇలా ఒక బాటిల్ని ఇలా పెట్టుకున్నామంటే చెత్తని ఇందులో వేసేయొచ్చండి, వాటర్ అనేవి చాలా నీట్గా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాయి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి బాటిల్స్ టిప్స్ చాలా ఉన్నాయండి, మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. బాటిల్ కింద భాగాన్ని ఈ విధంగా యూజ్ చేసాం కదా, పైన భాగం ఉంది కదండి, వీటిని కూడా మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి.
నేను వీటిని ఎలా యూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే పైన మూతుంది కదండి, పైన మూతనైతే తీసేయండి. ఇప్పుడు వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి. వీటిని అయితే ఆయిల్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు ఎగ్జాంపుల్ కోసం వాటర్ అనేది వేసి చూపిస్తున్నాను. మనం ఆయిల్ అనేది డబ్బాల నుండి వేరే డబ్బాలో వేసుకుంటాం కదండి, అప్పుడు మనం గల్లాని అయితే యూజ్ చేస్తాం కదండి. గల్లా బదులుగా వీటిని యూజ్ చేస్తామంటే చాలా నీట్గా ఆయిల్ని వేసుకోవచ్చండి. కింద పడకుండా ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుందండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీటితోనే ఇంకా చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి. మనం ఏవైనా పప్పులు అనేవి వేసుకుంటూ ఉంటాం కదా, పప్పులు వేసుకునేటప్పుడు ఆ కవర్ మొత్తం వీటిలో పెట్టి వేసుకున్నామంటే పప్పు అనేది బయట పడకుండా చాలా నీట్గా వేసుకోవచ్చు. ఈ టిప్ని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఇంకా ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.